మేరా భారత్ మహాన్ వందే మాత్రం ఇలాగా స్లోగన్స్ వస్తూ ఉంటే ప్రతి భారతీయుడు కూడా గుండెల్లో అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది నా దేశం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్నట్టుగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా పోరాడుతూ ఉంటాడు అలా ఒక పోరాడే ఒక వీర సైనికుడే పఠాన్ షారుఖ్ ఖాన్ దీపికా పదుకనే జంటగా జాన్ అబ్రామ్ డింపుల్ కపాడియా అలాగే గెస్ట్ పాత్రలో సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ నటించిన చిత్రమే పఠాన్ జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న షారుఖ్ ఖాన్ అభిమానులను పలకరించడానికి వచ్చేశారు పఠాన్ సినిమాతోని ఈ సినిమా సినిమా కథా కామావేశు ఏంటి అసలు ఏంటి ఈ కథ ఇంత ఇంత పెద్ద హైప్ వచ్చింది అనుకుంటే ఈ సినిమాలో ఫస్ట్ ఫస్ట్ హెచ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక దీపికా పదుకనే అండ్ షారుఖ్ ఖాన్ మీద ఉన్న ఒక హార్ట్ సాంగే ఈ ఎన్నో తీవ్ర విమర్శలకు గురిచేసింది అట్లనే ఈ సినిమాను కూడా అడ్డుకుంటామని అనేక సందర్భాల్లో అనేక సంస్థలు ప్రకటించాయి కానీ ఇవన్నీ కూడా సినిమా వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు అడ్డు రాకూడదని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏది సినిమా వాళ్ళకి అత్యంతంగా ఇబ్బంది పెట్టద్దు దానికి సెన్సార్ బోర్డు ఉండింది అని చెప్పేసి చెప్పేసి జనాలకి హుకుం జారీ చేయడంతో ఎక్కడెవడో అక్కడ ఆగిపోవడంతో సినిమా హ్యాపీగా రిలీజ్ అయిపోయింది సినిమాకి వచ్చిన ప్రేక్షకులు కూడా థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇలాగా చెప్పుకుంటూ పోతే సినిమాకి సంబంధించి అనేక విషయాలు ఉన్నాయి సినిమా కథ విషయానికి వస్తే మొదటి సీన్లోనే ఎప్పుడో చనిపోయాడు అనుకున్న ఒక స్పై రివ్యూల్ అవుతాడు భారతదేశానికి సంబంధించిన అత్యంత పవర్ఫుల్ స్పై బతికే ఉన్నాడని తెలుస్తుంది ఆ బతికే ఉన్నాడన్న నుంచి మళ్ళీ సినిమా అయిపోయే వరకు కూడా ఆ స్పైనే మొత్తం కథ అంతా నడుపుతూ ఉంటాడు అతను ఎవరో కాదు పఠాన్ ఇతనికి సంబంధించి ఒక భారతదేశంలో ఉండే ఇంకొక స్పై చాలా ఇబ్బందులు పడి చివరికి తన భార్యను కూడా పోగొట్టుకుంటాడు అతనే విలన్గా మారిపోయి భారతదేశాన్ని ఎలాగైనా సరే దెబ్బతీయాలి అని చెప్పేసి రకరకాల తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అలాంటి ఒక్క ప్రయత్నాన్ని ఎలా ఎదిరించాడు ఈ హీరో ఎవరెవరి ద్వారా తాను సాయం పొందేసి ఆ విలనిజాన్ని అరికట్టగలిగాడు భారతదేశాన్ని కాపాడగలిగాడు కథగా చెప్పుకుంటే సూక్ష్మంగా కథ ఇంతే ఇంక మించి డీటెయిల్స్ చెప్తే మనకు సినిమాలో చూడటానికి ఏమి ఉండదు కాబట్టి డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు సినిమా ఎంత ఆస్పర్యంగా తీశారంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా రిచ్గా చాలా కొత్తగా పఠాన్ సినిమాకి సంబంధించి హైలైట్స్ విషయానికి వస్తే ఎక్కడో దుబాయ్లో రెండు హెలికాప్టర్ల మధ్యలో ఉంచి ఒక ఫైట్ చూడటానికి ఫైట్ చాలా మామూలుగా ఉన్నట్టుగా ఉంటుంది కానీ చాలా అద్భుతంగా విజువలైజ్ చేశారు ప్రతి ఒక్క సీన్ కూడాను చాలా అనేక కంట్రీస్లో కూడా తిరిగారు ఈ సినిమా కోసం ఇలాగా ప్రతి ఒక్క సీన్ కానీ స్పైకి సంబంధించి రా ఒక ఏజెంట్కి సంబంధించిన ఒక పెద్ద హౌస్ లాగా తయారు చేశారు ఆ ఎక్విప్మెంట్ కానీ ప్రతిది కూడా చాలా కొత్తగా ఉంటుంది వీళ్ళు ఎంత కిరాతకంగా ఉంటారంటే మొదటి సీన్లోనే చూపించారు గన్స్ కూడా మార్కెట్లో పెట్టి అమ్మేస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తూ ఉండి అప్పుడే పఠాణ ఎంట్రీ సీన్ ఉంటుంది అక్కడి నుంచి దీపిక పదుకొనే ఎవరు అనేది ఒక ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అలాగే డింపుల్ కపాడియా ఏం చేస్తుంటుంది అనేది థియేటర్లో చూస్తే నిజంగా ఎంజాయ్ చేస్తారు ఇలా చాలా పెద్ద స్టార్ కాస్ట్తో ఈరోజు రిలీజ్ అయిన సినిమాకి సంబంధించి ఒక్కొక్క విషయం గురించి చెప్పాలంటే టెక్నికల్గా ఈ సినిమా చాలా హై వాల్యూస్తో తీసిన సినిమా అని చెప్పాలి అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి కాకుండా షారుఖ్ ఖాన్ నటన గురించి దీపికా పతికొనే గురించి అలాగే జాన్ మధ్యలో వచ్చిన సల్మాన్ ఖాన్ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అత్యద్భుతంగా నటించడంతో థియేటర్లు అన్నీ కూడా వాళ్ళు కనిపించిన ప్రతిసారి అలా మారుమోగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని సీన్ల ఎస్పెషల్లీ చాలా ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు అని చెప్పాలి ఇవన్నీ పక్కన పెడితే ఒక సినిమా రివ్యూలాగా మాట్లాడితే కనుక ఈ సినిమా కథగా పెద్దగా మార్కులు పడకపోయినా ఈ సినిమా విజువలైజేషన్కి కానీ అలాగే పర్ఫార్మెన్సెస్ ఆఫ్ యాక్టర్స్కి కానీ ఖచ్చితంగా మార్కులు పడతాయని చెప్పుకోవాలి ఇకపోతే ఇక్కడి నుంచి మనం అసలుకి ఎంత ఒక్కొక్క ఫ్రేమ్లో ఎంత రిచ్గా కనిపించారు ఎంత బాగా అనేది మాత్రం ఆఫ్ టు ద కెమెరామెన్ ఈ ఇంత ఇంత చిన్న కథ ఇంత పెద్ద కథ అయినా కూడా ఇట్లాంటి ఒక సాహసాలు చేయాలంటే డైరెక్టర్కి ఒక క్రియేటివిటీ ఉండాలి అలాగనే సిద్ధార్థానంద్ అనేవాడు చాలా అద్భుతంగా అంతకుముందు కూడా అనేక సినిమాలు చేశాడు ఇవన్నిటికీ మించి షారుఖ్ ఖాన్ హీరోగా నటించి పూర్తి స్థాయిలో వచ్చిన చిత్రం గత నాలుగేళ్ల నుంచి రాలేదు మధ్యలో బ్రహ్మాస్త్రం వచ్చినా కూడా అది ఒక చిన్న గెస్ట్ లాగానే కనబడింది తప్ప అది షారుఖాన్ ఖాన్ పూర్తి నిడివి గల చిత్రంగా ఎవరు కూడా గుర్తించలేదు కానీ ఈ సినిమాలో షారూఖ్ ఖాన్ని త్రూ అవుట్ అందరూ ఎంజాయ్ చేశారని చెప్పుకోవాలి ఫ్యాన్స్ ప్రతి ఒక్క సీన్లో కూడా అతను చేసిన పర్ఫార్మెన్స్ ఒక పఠాన్ లాగా ఒక స్పై ఏజెంట్ లాగా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు ఇలాంటి సినిమాలు గతంలో అనేకం మనం బాండ్ సినిమాల్లో చూసాం కానీ ఇది ఒక కొత్త స్టైల్ ఆఫ్ జానర్గా అనుకొని చెప్పుకోవచ్చు ఈ మధ్య సినిమాలు మనం గమనిస్తే ఒక పక్క తెలుగులో కానీ ఇంకో పక్క హిందీలో కానీ ఒక డైరెక్టర్స్తో పాటు ఈక్వల్గా వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్న ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఫైట్ మాస్టర్స్ అనే చెప్పుకోవాలి అసలు ఇందులో కూడా ఫైట్ మాస్టర్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అలాగే సంగీతం విశాల్ శేఖర్ రెండు పాటలు మూడు పాటలు కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నిజంగా చాలా బాగుండింది ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా రిచ్గా ఉండటానికి ఈ కెమెరామెన్తో పాటు ట్రావెల్ చేస్తుంది ఇంకొక అద్భుతమైన వ్యక్తి గురించి చెప్పాలి ఆయన విఎఫ్ఎక్స్ ఏజెంట్ ఈ విఎఫ్ఎక్స్ చేసేవాళ్ళు మాత్రం ఈ సినిమాకి చాలా 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 ఇంపార్టెంట్ కారణం ప్రతి ఒక్క సీన్లో కూడా ఎంతో సీజీ వర్క్ ఉండింది ప్రతి దానికి కూడా విఎఫ్ఎక్స్ లేకుండా ఏ షార్ట్ లేదంటే నమ్మాలి అలాంటి ఒక అద్భుతమైన ఒక ఐదారు సిన్ షార్ట్స్ ఈ సినిమాలో ఉన్నాయి విజువల్గా ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ కూడాను ఆ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం నిజంగా అంతకుముందు ఎప్పుడు కూడా మనం చూసున్న ఒక ఒక భారతీయ సినీ స్క్రీన్ మీద అన్నట్టుగా చాలా బాగుంది అది ముఖ్యంగా చెప్తే హెలికాప్టర్స్తో ఒక సీను అలాగే ట్రైన్లో రష్యాలో చూపించామన్నట్టుగా ఇంకో సీను ఇవన్నీ కూడా కొండల్లో కొన్ని భూగర్భంలో అంటే వాటర్లో హిమాలయ మంచు మధ్యలో నుంచి కొన్ని ఇట్లా చక్కరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో చిత్రీకరించడం మాత్రం విజువల్ బ్యూటీగా మాత్రం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని నేను చెప్పాలి అన్నిటికంటే మించి అందరూ కూడా వెయిట్ చేస్తుంది రేటింగ్ కోసం పఠాన్ సినిమాకి సంబంధించి టైమ్స్ ఆఫ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నేను మీ శివ మల్లాల